ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో ఆ మంత్రులిద్దరూ గతానికి భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? విపక్షంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడంలో ఆంతర్యమేంటి? ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి కౌంటర్ అటాక్ ఇవ్వడానికి వారిద్దరూ పోటీ పడుతుండడం దేనికి సంకేతం? ఆ ఇద్దరు అమాత్యుల తీరుపై అధికార వైసీపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నువ్వు ఒకటంటే మేం రెండంటాం అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబుల వ్యవహార శైలి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో వీరి తీరుని పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడటంలో మంత్రులిద్దరూ పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. బొత్స లేచిన ప్రతిసారి కన్నబాబు కూడా నోటికి పని చెప్తున్నారు. అలాగే కన్నబాబు లేచినప్పుడు కూడా వెంటనే బొత్స అందుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ గా మాట్లాడేందుకు మంత్రులిద్దరూ ఉత్సాహం కనబరుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఏపీ రాజకీయాల్లో పరిణామాలు మారనున్నాయనే ప్రచారం ఇటీవల రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అక్రమ ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నేరారోపణలు రుజువైతే ఆయన జైలుకు వెళ్లటం ఖాయమని అధికార వైసీపీలోనూ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు దూకుడు పెంచడంపై పలు రకాల ఊహాగానాలకు దారితీసింది. రాష్ట్రంలో త్వరలో మారనున్న పరిణామాల నేపథ్యంలోనే వీరిద్దరూ ప్రత్యామ్నాయంగా మారేందుకు జోరుగా ప్రయత్నిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబులు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఇప్పుడు ఆ సామాజిక వర్గం నుంచి ఆళ్ల నాని డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. అయితే జగన్ కేబినెట్ కి 2.5 ఏళ్లు పూర్తవగానే మంత్రుల పదవుల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. పనిచెయ్యని వారికి తప్పకుండా ఉద్వాసన ఉంటుందని, కష్టపడే వారిని కొనసాగించడం, కొత్త వారికి అవకాశం ఇవ్వటం జరుగుతుందని సీఎం జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు తమ పదవులు కాపాడుకునేందుకు దూకుడు పెంచారనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిని మెప్పించటానికి పోటీ పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. రెన్యువల్ ఛాన్స్, ముఖ్యమంత్రి జగన్ ప్రసన్నం కోసం ఈ ఇద్దరు మంత్రులు తెగ తాపత్రయపడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గం తరపున డిప్యూటీ సీఎం కావాలనే కోరిక ఈ ఇద్దరు మంత్రుల్లో బలంగా ఉందని కూడా వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తమ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకే ప్రస్తుత శాసనసభ శీతాకాల సమావేశాలను వేదికగా చేసుకున్నారా అని వైసీపీ సభ్యులు కొందరు అనుమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో రెన్యువల్ ఛాన్స్ దక్కించుకోవటం, డిప్యూటీ సీఎం గా ప్రమోషన్ కొట్టేయటం, ఈ రెండు లక్ష్యాల సాధనే మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబుల వ్యూహంగా కనిపిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అధికార వైసీపీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో, ఉత్తరాంధ్రకు చెందిన ఒక సీనియర్ నాయకుడి నాయకత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం. మున్ముందు పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న వైసీపీ ప్రభుత్వానికి నాయకత్వంలో ఏదైనా మార్పు జరిగినా ప్రత్యామ్నాయం కావాలన్న తలంపుతో ఉన్నారట. మంత్రి పెద్దిరెడ్డికి 80 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తమీద అమాత్యులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబులు
పక్కా ప్లాన్ తోనే అసెంబ్లీ సమావేశాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది।